గంట కొట్టి నా కోరి నాయనో వేడి పుట్ట వంటిలోనే ఏటి చెయ్యనో సారొస్తా ఇది కాదు నాకు ఇంత డాన్స్ చేసినాక వేడి వేడి సాయి తాగితే మస్తు ఉంటది ఇప్పుడు సాయి కాదు టీ టీ అనాలి గొప్ప పగిలిపోద్ది మా ఊర్లో సాయి పల్లెటూరు బ్యాచ్ అమ్మా మేము ఇట్టనే సాయి సద్దన్నం పెరుగన్నం ఇట్టనే అంటాం అక్కడ ఉన్నప్పుడు అడిగేలాగా సిటీలో ఉన్నప్పుడు అండ్ దట్ టు హైదరాబాద్ లో ఉన్నప్పుడు సాయి అనుకో ఏమున్నది మీ హైదరాబాద్ లో ఒరిజినాలిటీ ప్యూరిటీ అంటే మా పల్లెటూర్లు ఇక్కడ సిటీలో పొల్యూషన్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళాలంటే 5 నిమిషాల్లో వెళ్లే దారైనా సరే 1.5 గంట పడుతుంది ఎవరికేమైతే తెలియదు కానీ అక్కడ ఎడ్ల బండి కట్టి ఎడ్ల బండి మీద కూర్చొని అలా ఊగుతూ వెళ్తుంటే నీ బొంద మనకేం కాదు ఫస్ట్ డాక్టర్ కి వెళ్ళాలంటే అలా వెళ్ళొచ్చు సరే ఒప్పుకుంటాను పల్లెటూరు గ్రేట్ సూపర్ ఫెంటాస్టిక్ కానీ అందరూ ఇప్పుడు సిటీకి మూవ్ అయిపోయి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు కదా మన ఊరిని మర్చిపోద్దు అంటున్నాను ఇక్కడైతే ఏ ఆంచి అంకుల్ గివ్ మీ ద చిన్నో ఏడికలు వచ్చిందే ఇది ఇది మన కల్చరా ఊర్లో అయితే అమ్మ నాన్న పిన్ని గారు అత్తగారు ఇక్కడైతే పాపా పాప చిన్న పాపను పిలుస్తుందా కన్న తండ్రిని పిలుస్తుందా అర్థం నిజంగానే నేను ఒప్పుకున్నాను కదా పల్లెటూరే గ్రేట్ మనం వెళ్ళిపోదాం ఇద్దరం ఇక్కడికి భీమవరం కాదు సిటీయే గ్రేట్ అని నేనంట హైదరాబాద్ తర్వాత చెప్పుతావు ఇప్పుడే పల్లెటూరు అన్నావుగా అంట ఇప్పుడే సిటీ అంటున్నావు ఏంటి అది గ్రేట్ ఇది గ్రేట్ అంటున్నా కానీ చాలా మందికి ఉంటది అరే మనం పల్లెటూరుకి వెళ్ళాలి అందరు అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారు కానీ మిమ్మల్ని అడుగుతున్నా పల్లెటూరు బెస్టా సిటీ లైఫ్ బెస్టా గావచ్చా ఏందది విలేజ్ వచ్చా గావచ్చా హిందీలో అన్నావా తెలుగు వస్తుంది సార్ కానీ కొంచెం కొంచెం వస్తుంది మళ్ళీ నాకేం భయం అయితే సరేలే గావచ్చా అంటే ఏమో బూతి గావచ్చా క్యూ గావచ్చా గావ్ మే జో భీ చీజ్ మిల్తీ శుద్ధ మిల్తీ ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ దూధ్ నికల్తే కి బినా పానీ కే దేతా హూన్ यहाँ लेने गए तो आधा लीटर पानी में एक ग्लास पानी डालता हूँ సిటీ బెస్ట్ అని ఓడన్నాడు ఇప్పుడు ఎవడు అన్నాడు సిటీ ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ డెవలప్ చేసుకోవడానికి సిటీ కూడా సిటీ బెస్ట్ అంటున్నావు కదా పల్లెటూరుకి వెళ్ళి ప్యూర్ పాలు తాగు ఇట్లా కా ఫస్ట్ విలేజ్ చేస్తే బెస్ట్ అంటాను ఎందుకు సార్ ఎందుకంటే మంచి గాలి మంచి వాతావరణం ఆరోగ్యకరమైన లక్షణాలని విలేజ్ లో ఉంటాయి సార్ ఇంత ఆరోగ్యం గురించి చెప్తున్నారు ఎట్లా పోయింది సార్ పోతుంది ఇక్కడికి వచ్చినాక పోయింది సార్ సిటీ యా ఇక్కడికి వచ్చి 15 ఏళ్ళు అయింది మొత్తం పోయి 11 ఏళ్ళు అయింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జిల్లా పిల్ల పాగో జిల్లా జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి ఇప్పుడు వస్తున్న అతను చాలా గొప్ప అయిన ఎందుకంటే ఆయనకు ఒక రోగం ఉందని మరీ పబ్లిక్ గా ఒప్పుకుంటున్నాడు నాకు రోగం ఉంది ఆ స్టోరీ ఏంటో చెప్తా అని మన ముందుకు వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్ నువ్వు నాకు దత్తవని చిత్తవని చప్పకే పిల్ల గుడ్డకాయ టపా 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 సులా బాతత పిల్ల సొట్టపట బంతిలాగా బుంతినట చెప్పకే పిల్ల తిక్క తిక్క వేషాలేస్తే సరా సరా కాంతత పిల్ల ప్రతి మనిషిలో ఒక్కొక్క రోగం ఉంటదండి ఆ రోగం ఏంటో లోపల ఉన్న మనకి తప్ప బయట ఉన్నవాడికి అందరికి అర్థం అయిపోతుంది ఉదాహరణకి శ్రీముఖి గారు ఉన్నారనుకోండి ఇక్కడ నేను జోక్ చెప్తున్నా చెప్తున్నా చెప్తున్నంత వరకు ఇలానే చూస్తుంది జోక్ అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటది కదా ఒకటి ఫోన్ చూడండి అక్కడ ఉంటది ఒకటి అక్కడి నుంచి నవ్వు శ్రీముఖి అంటే అదో రోగం మరి రావణ్ ఉన్నాడు అనుకో ఆయనకు ఒక రోగం ఉంది నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం
ఎవరన్నా జోక్ చెప్తున్నాను ఆలస్యం, జోక్ అంటాం ఆలస్యం. జోక్ అనండి ఎవరన్నా. ఆయన నవ్వితే వెంటనే జోక్ అని వీడికి హ్యాపీ అనిపిస్తుంది. పడుకొని కూడా కళ్ళు చూస్తూ ఉంటాం. పడుకోవడం పెద్ద రోగం అన్న. మామూలుగా సాధారణంగా నేను ఒక పేపర్ లో చదివాను, మనం జీవించే కాలంలో ఎక్కువ టైం దేని స్పెండ్ చేస్తామంటే పడుకోవడానికే స్పెండ్ చేస్తామంట. కట్ చేస్తే ఎలాంటి రోగం వల్ల కొంతమంది ఉన్నారు. డాక్టర్ పడుకునే రోగం ఉందనుకో, డాక్టర్ కి ఎలా ట్రీట్మెంట్ చేస్తాడండి? ఎవడే పేషెంట్ ఏంటి ప్రాబ్లం సార్? బాగా తలనొప్పిగా ఉంటుంది సార్. ఆపరేషన్ చేద్దాం, ఆపరేషన్ చేద్దాం. తలనొప్పిగా ఆపరేషన్ ఏంటండి? ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్తాడు ఆపరేషన్ చేయడానికి. చచ్చిపోయాడు, కుట్లేసి మాచరికి పంపించాయి. ఇలా ఉంటది. ఇంకొకరికి ఒక రోగం ఉంటదండి. సాధారణంగా మనతో మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడతాడు. దీన్ని అపరిచితుడు సినిమాలో బాగా చూపించారు. మామూలుగా మాట్లాడు ఏంటండి, ఎవరు కుట్టారండి ఒంటి నిండా, నాకేమీ అర్థం కావట్లేదు. లాగ్ చేశాను, కల్లారా చూశాను. మాతో మాట్లాడుతూనే ఉంటారు. మామూలుగా నేను రవి గారు, మీరంటే చాలా ఏంటి సార్ మీ ఫంక్షన్ నన్ను పిలి. ఇంకొకరికి ఇంకో కొత్త రోగం ఏంటంటే, సాధారణంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే పర్సన్స్ మీరు డెఫినెట్ గా ఎక్కడో డిజార్జ్ కనిపించే ఉంటది రోగంలో. రాకేష్ గారు ఏం చేస్తుంటారు మీరు? సాధారణంగా నేను ఏం చేస్తున్నానండి, ఉండేదండి నా పేరు రాకేష్ అండి, ఉండేది మొత్తం కోటిలో ఉండండి. మా నాన్నగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటారు, వివేకానంద జూనియర్ కాలేజ్ లో చదువుతూ ఉంటారు. మీరు అడగకుండా మొత్తం చెప్పేస్తాను. మా అమ్మ పేరు లక్ష్మి అండి, మా అమ్మగారు టమాటో పులుసు చాలా బాగా పెడుతుందండి. టోటల్ బయోడేటా అండి, మొత్తం బయోడేటా మొత్తం చెప్తాడు. ఇంకొంతమంది డిజార్జ్ ఉంటది సార్. ఈ రూట్ ఎట్ వెళ్తుందని అడగండి ఒకసారి. ఈ రూట్ ఎట్ వెళ్తుంది? అట్టే వెళ్తుందండి. ఇలా ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళ రోగాలు ఏంటో తెలియదు. మామూలుగా ఎట్ వెళ్ళాలని అడగను. ఎట్ వెళ్ళాలి? ఏంటి ఎట్ వెళ్ళాలి? ఎట్ వెళ్ళాలో తెలియకుండా వచ్చారు ఈడెట్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉంటది. నాకు కూడా ఒక రోగం ఉంది. మీరు చప్పట్లు కొడుతుంటే ఇంకా చేయడమే రోగం. సో ఈ రోగాన్ని ఇక్కడితో కట్ చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాకింగ్ రాకేష్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? యాక్చువల్లీ ఓపెన్ కంగమ్ స్టైల్ సాంగ్. ఇంత స్టైల్ గా మాట్లాడడం కూడా ఒక రోగమే తల్లే. క్లాసికల్ అండ్ వెస్టర్న్ లో చేస్తే ఎలా ఉంటుంది? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపెన్ కంగమ్ స్టార్, కంగమ్ స్టార్. దీనే క్లాసికల్ డాన్సర్ ఇచ్చారు ఇది చేయమని. ఓపెన్ కంగమ్ స్టార్, కంగమ్ స్టార్. ఓపెన్ కంగమ్ స్టార్, ఓపెన్ కంగమ్ స్టార్, కంగమ్ స్టార్, కంగమ్ స్టార్. జానపద నృత్యం. ఓపెన్ కంగమ్, కంగమ్ స్టార్. ఓపెన్ కంగమ్ స్టార్, కంగమ్ స్టార్. అవే లేదండి, అవే రొటీన్ స్టోరీలు, రొటీన్ సినిమాలు సేమ్. మా రవి కూడా అంతా యూనో ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ డిసైడ్ చేసేస్తున్నాడు. సేమ్ అయిపోతున్నాయి తెలుగు సినిమాలన్నీ. తెలుగు సినిమాల అప్డేట్ అవ్వాలండి, ఏం నేర్చుకోవాలి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు మిర్చిమూర్తి. తెలుగు సినిమాకి ఇంగ్లీష్ సినిమాకి తేడా ఏంటి? అది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగు సినిమాలో ఒక 10 నిమిషాలు ఫైట్ చేయకపోతే మనకు సరిపోదు, కనీసం ఒక 100 మంది అయినా కొట్టాలి మన హీరో. కానీ ఇంగ్లీష్ సినిమాలో ఎవరిని ఎందుకు చంపుతాడో, దేనికి చంపుతాడో ఒక ముక్కు మనకు అర్థం కాదు. ఎలా ఉంటుంది? విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ సెకండ్స్. అదే తెలుగు సినిమా అయితే
ఎక్కడో అడవిలో ఫైట్ జరుగుతుంటుంది, ఎదురుగా వినుంటాడు ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్క డైలాగ్. ఇది చెప్తా డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ హీరో. రే నీకు దమ్ముంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడో రంపు చడవరంలో ఫైట్ జరుగుతుంటుంది, కాల్చగానే అమ్మా కింద పడిపోతాడు. ఈ వాయిస్ హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీస్ రోడ్ నంబర్ 12 లో వాళ్ళ అమ్మ మంచం మీద పడుకుంటే వినపడుతుంది. అమ్మా అనగానే ఇక్కడ హైదరాబాద్ అమ్మ బాబు బాబు కట్ చేస్తే అమ్మ అడవిలోకి వచ్చింది. ఎలా వచ్చింది? ఫ్లైట్ మీద వచ్చిందా, టాటా సుమో మీద వచ్చిందా, రైలు మీద వచ్చిందా? లే అమ్మా అనగా నువ్వు ఇక్కడ ఉండాలమ్మా, లేకపోతే నీ రెమ్యునేషన్ కట్ అని డైరెక్టర్ చెప్పారు. నా రెమ్యునేషన్ ఎందుకు కట్ చేస్తావురా, నీ మీద మానవాడు దుబ్బవాడ రాలు వచ్చా, నువ్వు ఎంత చెప్తే అట్లా యాక్ట్ చేస్తారా అని అన్నది. ఇంగ్లీష్ సినిమాలో అయితే ఇలా కాల్చగానే బుల్లెట్ ఎక్కడ దిగుతో తెలియదు, కానీ మనం తెలుగు సినిమాలో ఇలా కాల్చగానే అది వచ్చి కరెక్ట్ గా. ఇంకోటి కాల్చగానే బ్రేక్ డాన్స్ వస్తాయి, జోక్ జోక్ అది షాక్ అని వెళ్తుంది, కత్తితో సంపతి ఎక్కడ అంతా ఇలా వేస్తే ఇక్కడ ఇక్కడ తగ్గుద్ది కదా, కానీ ఇలా వేస్తే ఇక్కడ ఎందుకు వస్తుంది? డిషన్ కొడతాడు ఆ పక్కనే హీరోయిన్ రేప్. ఏమండి రండి రండి అన్నాడు పక్కన 10 మంది కొట్టదాకా రేప్ చేయడు. దశక్ 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 దశ 10 పూట్లు కొడతారు. అది పడుకుంటాడు, కింద మూర్చపోతాడు. లేవండి కొట్టడం లేవండి లేవండి అనగా ఫస్ట్ చెవు చూపిస్తారు. లేవండి కళ్ళు డింగ్ 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 వాడు వచ్చేస్తున్నారు చంపేస్తున్నారు డసక్ అని తెలుస్తారు కదా అని చంపేస్తారు. ఓకే మరి మా మిర్చి మూర్తికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? మీరు చిలక జోష్యం ఎలా చెప్తారో చూడాలని. రే వెరీ గుడ్, నీకే చెప్తిట్రా. ఆసియా ఖండంలో నీలాంటి గుంట లేదే. ఓహో కృష్ణుడు కృష్ణుడు మపలేచకం భక్తానాం భజగోవిందం భద్రాచలం ఎండాకాలం చలివేంద్రం మేఘానికి రంధ్రం. ధనరేఖ దశరేఖ కర్కట రేఖ మకర రేఖ జాతకం చూసినట్టయితే బాగానే ఉంది, కానీ తప్పకుండా లెక్క పెడితే 31 వస్తుంది. మరి ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను, జరగబోయే చెప్తా జరిగేది చెప్తా, అయితే అయిందని చెప్పి లేకపోతే లేదని చెప్పు. నువ్వు చిన్నప్పుడు పాల తాగేవాడి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు? లేడు. ఉంటే చెప్పుకుంటారా అండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి నీ రేఖలు, అన్నం బాగా దొరుకుతుంది, డబ్బు బాగా సంపాదిస్తూ ఇంకోసారి చెయ్యే వరకు చూపించకు. బేసిక్ గా ఎక్స్ప్రెషన్స్ అనేవి దేంతో పలుకుతాయి? ఫేస్. ఫేస్ లో దేని వల్ల? స్మైలో లేదా ఐసో లేదా దాని వల్ల ఎక్స్ప్రెషన్స్. కానీ ఈయన కేవలం ముక్కు ద్వారానే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. లెట్స్ వెల్కమ్ ది ముక్కు అవినాష్. లైట్ తీసుకో. ఈ రోజు నా స్టాండ్ అప్ కామెడీ అదే లైట్ తీసుకొని చేస్తున్నాను కాబట్టి. ముందే చెప్తే లైట్లు తీసుకొచ్చే వాళ్ళం కదా. ముందుగా మనం ఒక పెళ్లి చేసుకుంటున్నాం అండి. మనం అంటే మనం కాదు, ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ పెళ్లి చేసుకుంటే గేట్ దగ్గర ఇలా తోరణలాగా లైట్స్ పెడుతుంది, వాటి స్పార్క్ లైట్స్ అంటారు. వాటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది తెలుసా? డే లైట్ ఒక కాలింగ్ మొత్తం ఇస్తుంది, అలా ఉంటుంది నా ఎక్స్ప్రెషన్. కరెంట్ పోతే క్యాండిల్ వాడదాం, క్యాండిల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే క్యాండిల్ వెలిగించారు గాలి వస్తుంది, చాలా గాలి వస్తుంది, గాలి ఎక్కువ వస్తుంది.
చేతులు పెట్టి ఆపాడు. థ్యాంక్ యూ ఒక అతను ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకున్నాడు, రిమోట్ పెట్టుకుని ఇలా ఇలా ఒత్తుతూ ఉన్నాడు. అప్పుడు దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, అది ఎలా ఫీల్ అవుతుంది? ప్రెస్ చేస్తున్నాడు, పట్టుకున్నాడు, ప్రెస్ చేస్తున్నాడు. నీకు ఏ చనాలు కావాలి దరిద్రుడా? నాకు తెలుసు నీకు ఎఫ్టీవీ కానీ పెట్టుకో. ఏంటి ఈటీవీ ప్లస్ కావాలా? పట్టా చూస్తావా? ఏం అర్థం కావట్లేదు, వన్ పిచ్చి వేస్తుంది. బటన్ లోపలికి వెళ్ళిపోయింది. డస్ట్బిన్స్ అండి, మన డస్ట్బిన్స్ బాగా యూజ్ చేస్తాం. శ్రీముఖి గారు షూటింగ్ నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత మేకప్ తీయడానికి టిష్యూ పేపర్ వాడుతున్నారు. టిష్యూ పేపర్ వాడి మొత్తం టూర్ చేశారు. ఇదే డస్ట్బిన్ ఇప్పుడు ఆర్పి మేకప్ తీసి టిష్యూ పేపర్ వేసాడు. దరిద్రుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఏ నీకు డస్ట్బిన్ ఎందుకు దరిద్రుడు? రే అది చెమటనా లేకుండా మూసి నాదురా రే. ఆయన వేసాడు, ఆయన వేస్తారు అది డస్ట్బిన్. మాము కవిరాజ్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మన శ్రీముఖి గారికి శివపుత్రులలో విక్రమ్, అరుంధతిలో సోను సూద్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో మీరు చేసి చూపించండి. చిరుగాలి వీచెనే చిగురా సరేపెనే ఇప్పుడు అరుంధతిలో సోను సూద్. ఎంతటి బొమ్మ అమ్మా, శ్రీముఖి లేనమ్మా మీ బావ. ఒకసారి శ్రీముఖి నీకు పెళ్ళ. దాన్ని వేసుకుంటే వచ్చే జన్మలో కూడా ఆ కూరగాయ ఉడుతుంది. ఇక్కడ స్టేజ్ మీద మేమే కాదు కానీ అవతల వైపు కూడా చాలా మంది కూర్చున్నారు. అందులో పాట పాడడానికి చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు మా సార్ గారు. అందరూ పాటలు పాడతారు, కాకపోతే ఈటీవీకి సంబంధించినటువంటి ఒక మంచి ఆలాపన చేసి నేను ఈ కార్యక్రమం ముగిస్తాను. ఈ ఉషా కిరణాలు కిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు కిమిర సంహరణాలు.
చెయ్యి ఎక్స్ప్రెషన్ మనం చూపించుకుంటే కనుక ఎలా ఉంటది? సంధ్యా కదా. అవునండి, మీరు మాకు దూరం చుట్టూ అవుతారు. అవునా? అనగా నీ చెయ్యి ఇలా వెళ్తుంది, పైకిలేస్తుంది షేక్ హ్యాండ్ అవడానికి. అబ్బా, ఫస్ట్ టైం ఒక అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ఇచ్చా తొందరగా రే. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. వాడేం చేశాడు తెలుసా అండి? ఏం చేశాడు రా? పెళ్లి అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం తీసుకెళ్ళడానికి వారి భార్యను తీసుకెళ్లాడు తప్ప నన్ను తీసుకెళ్లి చూపించడం వాడు. వీడి పెళ్లికెళ్ళి పొద్దు నుంచి రాత్రి దాకా పందిరేసి తర్వాత శోభన గదికి ఎవడ నేను పంపించింది? ఎవరు పంపించింది? నువ్వే. పక్క నుండి నెట్టానండి నేనే. వాళ్ళ భార్య వీడికి గ్లాస్ నిండా పాలిచ్చింది కానీ నాకు పాలకు. సార్ సార్ ఇది ఒరిజినల్ అండి, పోలీస్. చెప్పుతో కొడతా, నువ్వే కనిపించట్లేదు, మళ్ళీ దాని స్పెట్స్ ఒకటి. ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్ యాడ్ చేస్తాం. రీసెంట్ గా అక్కడ షూటింగ్ వెళ్ళాను. షూటింగ్ తర్వాత సరదా అక్కడ కూర్చున్నాను, కూర్చొని అక్కడ గోడ నేల గిల్లాను కింద భూమి మీద. అద్భుతమైన పాతాల గంగా ఇలా పొంగుకొచ్చింది, పొంగుకొచ్చింది. భూమిని గోకితే ఒక చిన్న డౌట్ సార్, అందరు పొట్ట మీద బెల్ట్ పెడతారు కదా, మీరేం సార్ బెల్ట్ మీద పొట్ట పెట్టారు? కరెక్ట్ గా చెప్పు. 10 అడుగుల దూరం స్కూల్, 20 అడుగుల దూరం జిమ్. ఆ ఈ నెక్స్ట్ యాడ్ చేస్తే చెప్పుతో కొడతా. హీరో ఎప్పుడు వచ్చావు? సార్ నేను 2009 వచ్చాను సార్. 2009 ఏంటి అంటే ఇండస్ట్రీకి అప్పుడే వచ్చాను సార్. అమ్మా నువ్వేమైనా కలగన్నావమ్మా ఈ పాపిస్తుండం కంటావని. లేదే సత్య ధర్మ